ఆ స్థాయికి వెళ్ళిన నాకు కేంద్ర ప్రభుత్వం ఆ గౌరవాన్ని ఇచ్చిందేతుందో దానికి నేను కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నా, వినమ్రంగా ఆ అవార్డుని స్వీకరిస్తున్నానని చెప్పాను. ఆ రోజు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ప్రతిభ ఉన్న వ్యక్తులను గుర్తించి కేంద్రం వాళ్ళకి పద్మ పురస్కారాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, అలాంటి పురస్కారాలు అందుకున్న వారిని మన తెలుగు వారిని ఈ రాష్ట్రంలో పిలిచి సన్మానించాలని చెప్పని అనుకోవడం అవుతుందో, ఇది మంచి సాంప్రదాయం అని చెప్పని నేను భావిస్తున్నా. సాంప్రదాయానికి నాంది పలికిన రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నాకన్నా చిన్నవాడు కాబట్టి ఆశీర్వదిస్తూ ఉన్నాను. శ్రీ రేవంత్ రెడ్డి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చైతన్యశీలి, ఉత్సాహవంతుడైన యువకుడు. అలాంటి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. ఆయన హయాంలో మరిన్ని మంచి పనులు జరగాలని, తెలంగాణ యొక్క సర్వతోముఖ అభివృద్ధికి ఆయన పూర్తిగా కృషి చేస్తారని నమ్మకం నాకుంది. దానికి ప్రజల యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ పద్మ అవార్డులు ఇచ్చిన వాళ్ళని మీరు గమనించండి. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం పద్మ అవార్డులు, కానీ ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు పెద్దగా రాలా మనకి. పద్మవిభూషణ వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. పద్మ అవార్డులు వచ్చిన వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళ గురించి, ఎందుకంటే మట్టిలో మాణిక్యాలను ఆ వాసన పట్టి గుర్తించి బయటకు తీసినట్టుగా ఈ మహానుభావులను, మహావ్యక్తులను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వారికి గుర్తించి పద్మ అవార్డులు ఇవ్వడం ఒక కొత్త సాంప్రదాయం. ఏంటంటే రికగ్నైజింగ్ ది అన్రికగ్నైజ్డ్, రికగ్నైజింగ్ ది అన్రికగ్నైజ్డ్, గుర్తింపు పొందని యొక్క వ్యక్తులకు గుర్తింపునివ్వడం అనే కార్యక్రమం కింద ఈ మంచి సాంప్రదాయాన్ని చేపట్టారు. వారికి కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. నా తోటి మిత్రుడు, ప్రేమపాత్రుడు శ్రీ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ లభించినందుకు నా సరసన నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఆయన నటనా సామర్థ్యాన్ని గురించి, ప్రతిభను గురించి చెప్తూ ఉంటాను. గతంలో కూడా చెప్పాను, మీ సౌకర్యార్థం మళ్ళా కూడా చెప్తూ ఉన్నాను. తెలుగు కళామ తల్లికి రెండు కళ్ళు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు. తెలుగు కళామ తల్లికి రెండు కళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, అయితే మూడవ కన్ను శ్రీ చిరంజీవి గారు అని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తాను. ఈ విషయం నేను ఇవాళ చెప్పడం లేదు, ఆయనకు అవార్డు లభించింది కాబట్టి అని. చాలా కాలం కిందట విజయవాడలో ఈ విషయాన్ని చెప్పాను. ఎందుకంటే ఆయనలో ఉన్న ప్రతిభను నేను గుర్తించాను కాబట్టి, నాకు నచ్చింది కాబట్టి, జనం మెచ్చింది కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే మరి తన నటనా కౌశల్యం ద్వారా ప్రజానీకాన్ని రంజింప చేయడం, దానికోసం నిరంతరం శ్రమిస్తూ ఉండడం ఒక ఎత్తు అయితే, ఆ నటనలో కొన్ని ప్రమాణాలు పాటించి అసభ్యతకు, అశ్లీలతకు, హింసకు పెద్దగా తావివ్వకుండా నటన కొనసాగించడం అవుతుందో చిన్న విషయం కాదు. ఆ విషయంలో చిరంజీవి గారిని ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. రెండవది, మన యొక్క ప్రజా జీవనంలో ఉన్న వాళ్ళందరూ భారతీయ సంస్కృతిని పాటించి